ఇప్పుడు మనకి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి, ఈబీసీ పథకానికి సంబంధించి, సో బట్టలు నొక్కి డబ్బులు అయితే విడుదల చేయలేదు కదా, సో వాటికి సంబంధించి మనకి ఏప్రిల్ 30 అయితే విడుదల చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏప్రిల్ 30 ఈ చేయూత 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు మహిళల ఖాతాలకు అయితే జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే మనకి ఇక మే నెలలో ఇక ఎలక్షన్ అడావడైతే స్టార్ట్ అయిపోతుంది. సో మే నెలలో అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే డబ్బులు అయితే వేరు కాబట్టి ఏప్రిల్ 30 ఈ డబ్బులు అయితే కూడా విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఇన్ కేజ్ ఈ డబ్బులు కానీ వేయకపోతే ఆ ఓట్లన్నీ కూడా పడవు. అది ప్రభుత్వానికి తెలిసిందే, అది అమౌంట్ పథకానికి సంబంధించిన లబ్ధాలు కూడా తెలిసిందే, వారు అయితే వేరు. అయితే ఈ నేపథ్యంలో మనకి ఏప్రిల్ 30 ఈ నిధులన్నీ కూడా వారి ఖాతాలకైతే జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. మొత్తంగా వైఎస్ఆర్ చేయూత దాదాపు 45 లక్షల మంది అయితే మహిళలు ఉన్నారు. అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి దాదాపు 4 లక్షల వరకు మహిళలు అయితే ఉన్నారు. మొత్తంగా 30 లక్షల మంది మహిళలు ఉన్నారన్నమాట. ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకపోతే ఈ 30 లక్షల ఓట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అయితే పడవు. అందువల్ల మనకి ఏప్రిల్ 30 అయితే విడుదల చేస్తారని చెప్పి క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట ఈ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో